పార్టీ నాయకుల్ని వేధించడం, జైల్లో పెట్టడం, కార్యకర్తల్ని వేధించడం, ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలు హ్యూమిలియేట్ చేశారు. అన్నీ కూడా భరించాం. అదే మరి వ్యక్తిగతంగా విమర్శించేవారు, అంతేకాకుండా అనరాని మాటలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ కూడా చూశారు. బూతులన్నీ తిట్టారు, అవి కూడా భరించాం. నిన్ననే కుప్పం ఎన్నిక అయిన తర్వాత మా డిప్యూటీ లీడరు బీఎస్ఏకి వెళ్తే ముఖ్యమంత్రి వ్యంగ్యంగా కుప్పం తర్వాత మీ నాయకుడిని చూడాలనుంది, రమ్మానండి అంటే దాన్ని భరించాం. ఇన్ని భరించి ఈరోజు అసెంబ్లీకి వెళితే కడాన నా భార్యను కూడా ఇలాంటి డర్టీ పాలిటిక్స్కి లాగే పరిస్థితికి వచ్చారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. దగ్గర దగ్గర 8వ సారి ఎమ్మెల్యేని, 38వ సంవత్సరం అసెంబ్లీలో నేను పనిచేస్తున్నాను. అనేక మంది నాయకులతో నేను కలిసి పనిచేశాను. విమర్శలు చేసుకున్నాం, ప్రతి విమర్శలు చేసుకున్నాం, రాజకీయంగా చేసుకున్నాం. ఒక్కసారి ఎన్నికల్లో ఓడిపోయాం, ఒక్కసారి ఎన్నికల్లో గెలిచాం. ఓడిపోయినప్పుడు కుంగిపోలేదు, గెలిచినప్పుడు రెచ్చిపోలేదు. నేను ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండే ఏ వ్యక్తిని కూడా అవమానంగా మాట్లాడడం నా జీవితంలో ఎప్పుడు నేను చేయలేదు. గౌరవప్రదంగా మాట్లాడడం, కన్విన్స్ చేయడం చేసుకుంటూనే వచ్చాను తప్ప ఎప్పుడు అలాంటి పనులు కూడా నేను చేయలేదు. అదే మరిగా తెలుగుదేశం పార్టీ నేషనల్ ఫ్రంట్ మా నాయకుడు ఆధ్వర్యంలో, ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో నేషనల్ ఫ్రంట్ పెట్టడం, ఆ రోజు ఒక స్టాల్వర్డ్స్ విపీ సింగ్, వాజ్పేయి గారు ఇలాంటి అన్ని, జ్యోతిబాస్ గారు ఇలాంటి అందరి నాయకులతో పనిచేశాం. వాళ్లే కాకుండా నాకు కరుణానిధి కానీ ఈఎఫ్ పెట్టినప్పుడు, ఇంకో పక్క బిజు పట్నాయక్ కానీ, ఇంకా హేమాహేమలు చంద్ర రాజేశ్వరరావు కానీ ఇలాంటి వాళ్ళందరితో పనిచేశాం. అబ్దుల్ కలాం ఇలాంటి వ్యక్తులందరితో పనిచేశాం. ఒక గర్వంగా ఫీల్ అయ్యాను. రాజకీయం అంటే ప్రజల కోసం చేసేది రాజకీయం అని నమ్మాను. గెలుపు ఓటములు వచ్చినప్పుడు కూడా స్పోర్టివ్గా తీసుకుని మళ్ళీ ముందుకెళ్తూ వచ్చాం. అదేవిధంగా ఇంకో పక్కన చూస్తే ప్రజలిచ్చిన అధికారాన్ని, ఆశీస్సులు తీసుకొని రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా బాగు చేయాలి, వాళ్ళని ఏ విధంగా ఎంపవర్ చేయాలి, ఏ విధంగా రాష్ట్ర ప్రతిష్ట పెంచాలనో పనిచేస్తూ వచ్చాం. అదొకటే తృప్తి. ఈరోజు హైదరాబాద్కి పోయినా అక్కడ చేసిన అభివృద్ధి అంతా చూసినప్పుడు అది నా కోసం చేయకపోయినా ప్రజల కోసం చేశాం, ప్రజలు అనుభవిస్తున్నారు అని ఎక్కడికక్కడ ఆనందపడ్డాం. ఇంకొక పక్కన ఈరోజు ఇక్కడ కూడా, ఈ రాష్ట్రంలో కూడా, ఆ రోజు కియా మోటార్స్ కానీ, అమరావతి కానీ, పోలవరం కానీ ఇవన్నీ చేసినప్పుడు గర్వంగా ఫీల్ అయ్యాం. ఇంకొక పక్క ఇంటర్నేషనల్గా ఉండే లీడర్స్ కూడా మనం ఇక్కడ చేసిన అభివృద్ధి వల్ల వాళ్ళు కూడా గౌరవించే పరిస్థితికి వచ్చారు. క్లింటన్ మనం చేసిన డెవలప్మెంట్ చూడడానికి వచ్చారు. మలేషియా సీఎం, సింగపూర్ సీఎం లాంటి వాళ్ళు వచ్చారు. లీ క్వాన్ యూ లాంటి సింగపూర్ మాజీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కూడా మన ఇక్కడ జరిగిన డెవలప్మెంట్స్ ఇవన్నీ ఆసక్తిగా చూడడం, గౌరవించే పరిస్థితికి వచ్చారు. వీళ్ళే కాకుండా కార్పొరేట్ జెయింట్స్తో కూడా కలిసి పనిచేశాం. కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇది ఏ విధంగా అభివర్ణించా నాకైతే అర్థం కావడం లేదు. ఎప్పుడు కూడా మా మిస్సెస్, నా భార్య రాజకీయాలకు రాలేదు.
ఒక్కసారి ఆవిడెప్పుడు రాజకీయాలపైన ఆసక్తి లేదు. ఇప్పటికి కూడా 40 ఏళ్ళ తర్వాత వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నా నేను సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పుడన్నా ప్రోటోకాల్ తప్పదనుకున్నప్పుడు రిక్వెస్ట్ చేస్తే తప్ప ఎప్పుడు వచ్చేది కాదు. ఇప్పటికి కూడా మా పార్టీ నాయకులు చాలామంది ఆవిడకి తెలియదు. ఎందుకంటే ఆవిడ పని, ఆవిడ వ్యక్తిగత జీవితం, ఒక నలుగురికి ఊరుకుంటే సహాయం చేయడం, నన్ను ప్రోత్సహించడం తప్ప ఇంకోటి తెలియని వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది భరించరాని విషయం. ఆవిడ చేసిన త్యాగం కానీ నేను చేసిన పోరాటం కానీ ప్రజల కోసం చేశాం. అయితే ఈరోజు 2.5 సంవత్సరాలుగా నన్ను ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు, బండబూతులు తిట్టారు, మామూలు తిట్లు కూడా కాదు, నా జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు. ఒకసారి గతాన్ని తలుచుకున్నప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటే నేను ఆయన దగ్గర పోయినప్పుడు ఒక 1/2 గంట లేటైనా వెయిట్ చేశారు. ఆయన ఒకటే చెప్పేవారు, ఏ రోజు కూడా ఆంధ్ర సీఎం వ్యక్తిగత ఫేవర్స్ అడగడు, ప్రజల కోసం ఆలోచిస్తాడు, అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేయాలి అని గౌరవంగా చెప్పేవాడు. ఆ రోజు ఎంతోమంది ఎంపీలు ఉంటే 6.5 సంవత్సరాలు ప్రధానమంత్రి కంటిన్యూ అయ్యాడు. ఎన్నోసార్లు నన్ను అడిగాడు మంత్రి పదవిలో చేరమని, అవసరం లేదండి, మీరు మాకు పనులు చేయండి, రాష్ట్రానికి ఏదైనా మంచి పనులు చేయండి చాలని చెప్పేవాడిని. ఆ విధంగా దేశం కోసం పనిచేసాం తప్ప స్వార్థం కోసం ఎప్పుడు ఆలోచించలేదు. అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని రాష్ట్రపతిగా చేసినప్పుడు కూడా ఒక హ్యాపీనెస్ ఫీల్ అయ్యాం. కానీ ఈరోజు ఒకసారి అనిపిస్తుంది, మనం చరిత్ర కూడా చూస్తే చాలా బాధ కలుగుతుంది.
మైథలాజికల్గా కొన్ని ఉన్నాయి. నిండు కౌరవ సభలో ద్రౌపదికి అన్యాయం చేయడం, అవమానం చేయడం, అందులో కూడా పాండవుల సమక్షంలో అవమానం చేయడం, శ్రీకృష్ణుడు కూడా ఆ రోజు ఆదుకున్నప్పటికి కూడా ఆ అవమానం మాత్రం భరించరాని అవమానం అయి తర్వాత ఏం జరిగిందో చరిత్రలో మీరే చూశారు. రామాయణం చదివాం, అక్కడ కూడా రాక్షసులు ఏ విధంగా చేశారు మనం చూసాం. కడాను కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. భస్మాసురుడు దేవతల్ని ప్రార్థించి దేవతల దగ్గర వరం తీసుకొని ఈశ్వరుడి దగ్గర వరం తీసుకొని కడాన టెస్టింగ్ కోసం ఈశ్వరుణ్ణే అతను ఎక్కడ ఎవరు నితని చేయబెడితే వాళ్ళు భస్మాసుర హస్తం అయిపోవాలని చెప్పి కోరితే, హస్తం మొత్తం ఇది చనిపోవాలని కోరితే, అప్పుడు ఈశ్వరుడు విష్ణువును కోరుకొని మళ్ళీ మనం చూసాం చరిత్రలో మోహిని భస్మాసుర హస్తం కింద. అంటే ఇవన్నీ చరిత్రలో చాలా ఎగ్జాంపుల్స్ అన్ని మనం చూస్తూ ఉంటే, దేవతల దగ్గర వరాలు తీసుకున్న వ్యక్తులు కూడా దేవతల మీదనే ఏ విధంగా దాడులు చేశాం చూసాం. ఈరోజు ప్రజలు ఓట్లేశారు, 151 సీట్లు గెలిపించారు, మమ్మల్ని 23 సీట్లే గెలిపించారు. నేను ఆ రోజు కూడా బాధపడలేదు. నేను ఏ తప్పు చేశాను నాకు తెలియదు. అప్పటికి కూడా నేను రాష్ట్రం కోసమే పనిచేశాను. ఆ రోజు నిర్ణయం చేశారు, నిర్ణయం చేసిన నా బాధ్యతగా నేను తీసుకున్నాను ప్రతిపక్షంలో పనిచేయాలి. డే వన్ అది జరిగినప్పటి నుంచి మా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం, ఒక రాక్షస పాలనకు మించి, ఇది మామూలు రాక్షస పాలన కాదు, రాక్షస పాలన కంటే మించి ప్రజల్ని, ప్రజల మీదనే భస్మాసుర హస్తం పెట్టే పరిస్థితికి వచ్చారు. అది ఎప్పటిప్పుడు కాపాడుకుంటూ వాళ్ళ మీద పోరాటం, రాజీ లేని పోరాటం చేశాం. ఆ తర్వాత పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ పైన ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టారు, అవి కూడా భరించాం. భరిస్తే ఈరోజు ఫైనల్గా మీరు చూస్తే, వీళ్ళు చేసిన పని అంతా కూడా చూసిన తర్వాత నాకు అనిపించింది, ఈ కౌరవ సభ గౌరవం లేని సభ. గతంలో ఆవేశాలకు ఆవేశాలు ఉండేటివి, ఓ సర్జన్ చేసేవారు, మళ్ళీ సమావేశం పెట్టుకోవడం కానీ స్పీకర్ పిలిపించడం కానీ, ఎవరు తప్పు ఉంటే వాళ్ళ తప్పు చెప్పడం. ఒకసారి రాజశేఖర్ రెడ్డి మా తల్లిని గురించి దూషించాడు, నేను ఆ రోజు గట్టిగా చెప్పాను, గట్టిగా నేను అతన్ని ప్రశ్నించే పరిస్థితికి వస్తే కడాన అపాలజీ చెప్పాడు, తప్పు జరిగింది క్షమించమని అడిగాడు. అలాంటిది ఈరోజు ఇన్ని సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నా, అపోజిషన్ లీడర్గా 17 ఉన్నా, మళ్ళీ ఇక్కడ ముఖ్యమంత్రిగా అపోజిషన్లో ఉన్నా, నేను స్పీకర్కి చెప్పి నాకు అన్యాయం జరిగింది, నా మిస్సెస్ విషయం తీసుకొచ్చారు, నేను భరించలేకపోతున్నాను, నేను ఒక నిర్ణయం చేసుకున్నాను, నా అనౌన్స్మెంట్ చెప్పాలనుకుంటున్నాను, టైం ఇవ్వమని రిక్వెస్ట్ చేశాను. ఈయన ఎక్కడి నుంచో రాలా, నా దగ్గరని మంత్రిగా చేశాడు, గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు, ఆయన నేను ఫేవర్ అడగలా, ఇది నా హక్కు. తరిమిల్ నాగిరెడ్డి లాంటి వాడు అసెంబ్లీ వేదికగా చేసుకుని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వెళ్ళాడు. ఏ మెంబర్ అయినా ఒక నిర్ణయం చేస్తే
ఆ నిర్ణయం చెప్పాలంటే డెఫినెట్గా టైం ఇస్తారు. ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఇదే మరిగా అసెంబ్లీలో అవమానం జరిగితే, నిండు సభలో అవమానం జరిగితే ఆ సభలోనే చెప్పి ఆయన బయట వచ్చాడు. అలాంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో నాకు జరిగిన అవమానాన్ని నివారించకుండా పోవడమే కాకుండా స్పీకర్ గారు కనీసం నివారించి తప్పు అని చెప్పకుండా మా మెంబర్స్ అంతా పోడియం దగ్గరికి వెళ్తే వాళ్ళ చీఫ్ విప్ వచ్చి అడ్జర్న్ చేయమంటే అడ్జర్న్ చేయడం, కడాన ఇది ఇంత జరిగింది మేము లోపలికి వెళ్ళాం నేను ఒక అనౌన్స్మెంట్ చేయాలంటే ఇన్ని సంవత్సరాలు విలువలు కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తిని నేను అలాంటి వ్యక్తికి మైక్ ఇవ్వకుండా కడాన ఫైట్ చేసి ఇచ్చే ఆఫ్లో కట్ చేసి మళ్ళీ అవమానం చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఇలాంటి వ్యక్తులు కూడా సావాస దోషంతో కానీ అవతల వ్యక్తుల యొక్క ప్రవర్తనతో వీళ్ళ బిహేవియర్లో పెనుమార్పులు వస్తున్నాయి. అక్కడి నుంచి ఇష్టానుసారంగా ఇప్పుడు కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నాకు పదవులు అవసరంలా, దీనికంటే పెద్ద రికార్డ్స్ అవసరంలా నాకు. నాకేమి ఇంక పదవి వచ్చి ఇంకొక రికార్డింగ్ క్రియేట్ చేసేది ఏమి ఉండదు నాకు. అతి ఎక్కువ సమయం నా రికార్డు ఉన్న బదులు కొట్టాలో చాలా టైం పడుతుంది, అది కాదు సమస్య. ఈ గౌరవం కోసరం, ఈ ప్రతిష్ట కోసరం, ఈ ఆత్మగౌరవం కోసరం 40 ఏళ్ళుగా పనిచేశాను. కుటుంబ సభ్యుల్ని మా మిస్సెస్తో కూడా ఆవిడ కూడా సహకరించింది. ఎప్పుడు కూడా ఎక్కడన్నా ఒక సమస్య వస్తే ముందే ఆవిడ వెళ్ళండి మీరు సమస్య పరిష్కారమైనాక రమ్మని, ఉదువు సైక్లోన్ వస్తే సెక్రటరీ నేను ఉంటే ఆవిడ ఫోన్ చేసి నేను సూట్ కేసు పంపిస్తున్నా మీరు వెళ్ళమని చెప్పింది. ఇంటికి పోకుండా వెళ్ళాను. ఆగస్ట్ క్రైసిస్లో 30 డేస్ బయట పోవాల్సి వస్తే నేరుగా సూట్ కేసు పంపించి మళ్ళా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరిగి వెళ్ళాను. అలాంటివి చాలా సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి జరిగినప్పుడు ఒక్కసారి తమ్మినేని లాంటి వ్యక్తి కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు ఏ విధంగా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ పార్టీలో కానీ ఉన్నారు, డిఫర్ అయ్యాం, మీరు వేరే పార్టీకి చేరు తప్పలేదు, కానీ నేను ఈరోజు నా అనౌన్స్మెంట్ చేయాలి, ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అని చెప్పినాక ఏం జరిగిందో మీరు చూసిన తర్వాత కూడా మైక్ ఇవ్వలేదంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రజలందరికీ ఒకటే కోరుతున్నాం, నాకు పదవులు అవసరం లేదు, దీనికంటే పదవులు ఏమి ఉండవు. ఈరోజు జరిగే పోరాటం ధర్మానికి అధర్మానికి పోరాటం. ఈ కలికాలంలో ఎన్నో ప్రిడిక్షన్స్ ఉన్నాయి, కానీ అవన్నీ చూస్తూ ఉంటే ఒకసారి అనిపిస్తుంది ఇంత దుర్మార్గులను కూడా వచ్చి వాళ్ళు చేసే తప్పుల్ని వేరే వాళ్ళపైన వృద్ధి తద్వారా ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు ఇది ప్రజల్లో చైతన్యం తప్ప వేరే మార్గం లేదు. నేను అందుకనే కోరుతున్నా, ఇంకా చాలా దాడులు చేస్తారు నా మీద, మా కుటుంబం పైన, ప్రజలపైన కూడా, పర్వాలేదు. ధర్మాన్ని కాపాడగలిగితే నేను మళ్ళీ ముందుకెళ్తా, ఆ విషయం ప్రజాక్షేత్రం తెలుసుకుంటా. ప్రజాక్షేత్రం నేను ఓడిపోయేది అధర్మమే గెలుస్తుందా ధర్మం గెలుస్తుందా అనేది ప్రజలే నిర్ణయించాల్సిన అవసరం ఉంది. నా కోసం ఎవరేం పనిచేయాల్సిన పని లేదు, ఎందుకంటే నాకు ఇంకొక కొత్త రికార్డు క్రియేట్ చేయాలనో, ఇంకొక 5 ఏళ్ళు సీఎంగా ఉండాలి నాకు లేదు, ఆ కోరిక కూడా లేదు. రాజకీయాల్లో విలువలు పడిపోయిన సందర్భంలో ఇంత నీచంగా ఇంత ఎప్పుడు రాని వ్యక్తులను కూడా, గౌరవంగా బ్రతికే వ్యక్తులను కూడా
క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం చాలా దుర్మార్గం. ఆ బాధ, ఆ హ్యూమిలియేషన్ ఆ లైఫ్లో నేను మర్చిపోలేను. 40 ఏళ్ళు నేను పనిచేసింది ఇలాంటి వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకోవడానికి అనేది ఇంకా నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. రాజకీయాల్లో కొన్ని విలువలు ఉండాలని, 40 ఏళ్ళుగా వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఎక్కడ కూడా ఒక చిన్న టెక్నికల్గా లీగల్గా ఎక్కడ ఎవరికి ఇది చేసే పరిస్థితిని తేలేదు. అంతా జాగ్రత్తగా ఉండి క్రమశిక్షణతో పనిచేశాను. నా క్రమశిక్షణ మా కార్యకర్తలకి నాయకులకి చెప్పాను. అవతల వాళ్ళు బూతులు తిట్టినా మేము తిట్టలేకపోతున్నాం అంటే చేతకాదు కానీ మేము ఇంతవరకు అవలంబించినటువంటి క్రమశిక్షణ విలువల కోసం పోరాడినటువంటి విషయం. ఇప్పుడు ఒకటే ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ధర్మ పోరాటంలో మీరు సహకరించండి. సహకరిస్తే రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో నా వంతు కర్తవ్యం చేస్తాను. అసెంబ్లీకి క్షేత్రస్థాయిలో తేల్చుకున్న తర్వాతనే అసెంబ్లీకి వెళ్తాను. అంతవరకు వెళ్ళను. ఆ నిర్ణయమే అసెంబ్లీలో చెప్పాలనుకుని చేశాను. మైక్ ఇవ్వలేదు, సగంలో కట్ చేశారు. ఫైనల్గా చెప్పి వచ్చాను. మరొక్కసారి విజ్ఞులైన ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, మీ ఇంట్లో నీతి నిజాయితీగా ఉన్నప్పుడు మీ భార్యల గురించి మాట్లాడితే ఎంత ఫీల్ అవుతారో ఒక్కసారి ఆలోచించుకోండి. అందరం కూడా మనుషులమే, అదే నా బాధ. అదే నా ఆవేదన. ఎప్పుడు ఓడిపోయినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు. మీరు నన్ను చూసుంటారు, ఏ క్రైసిస్ కూడా సునాయాసంగా హ్యాండిల్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ.